విజయనగరం జిల్లా భోగాపురం సర్కిల్ పరిధిలోని భోగాపురం పూసపాటి రేగ డెంకాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో విశాఖపట్నం రేంజ్ ఐజీ ఎల్కేవి రంగారావు మరియు విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక భోగాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో జనవరి 5 బుధవారం నాడు మమేకమై మహిళా పోలీసులతో కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ ఎల్కే రంగారావు మాట్లాడుతూ ప్రతి మహిళా పోలీసు గ్రామ వార్డు స్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు శాంతి దూతలుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీపిక, విజయనగరం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, భోగాపురం సిఐ విజయనాథ్, ఎస్ఐలు మహేష్, జయంతి, పద్మావతి, నరసింగరావు, మహిళా పోలీసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా, గ్రామంలో జరగకూడని ఏం జరిగినా వెంటనే మీ నోటీస్కి రావాలి. మీ ప్రజెన్స్ కొన్నిసార్లు చాలా మంచి మార్పు తీసుకొస్తుంది. మీరేమీ చేస్తున్నారని కాదు, మీరు ఉన్నారు అనేటువంటి అభిప్రాయమే మార్పు తీసుకొస్తూ ఉంటుంది. అర్థమైందా? మీ ప్రజెన్స్ మార్పు తెస్తుందా లేదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? డౌట్ లేకుండా ఉంటుంది. ఒక మనిషి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు లేదా ఒక ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్ళి ఉన్నారు అనుకోండి, ఉంటే ఆ యొక్క ప్రభావం డౌట్ లేకుండా ప్రాంతం మీద ఎస్ఐ గారు వస్తున్నారు లేదా ఎస్ఐ గారు ఇటువైపు ఉన్నారు అంటేనే చాలా మంది సైలెంట్ గా ఉంటారు. చాలా యాక్టివిటీ జరగవు. మంచి ఎస్ఐ ఒక చోటు ఉన్నాడు అంటే చాలా దుర్మార్గాలు ఆగిపోతాయి ఆ ప్రాంతాల్లో. సో ఈ రకంగా గ్రామ స్థాయిలో ప్రతి చిన్న విషయం మీద మనం దృష్టి పెట్టి ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా, ఇప్పుడు 324 అని మనం రిజిస్టర్ చేస్తాం, ఏమైనా గొడవ పడి కొట్టుకుంటే 324 రిజిస్టర్ చేస్తాం. దానికి కాజేటివ్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుందిగా, దానికి కారణం ఏదో ఉంటుందిగా, ఆ కారణం ఏమిటన్నది మనం గమనించి వెంటనే మనం ఇన్వాల్వ్ అయితే అది నేరంగా పరిణమించకుండా ఉంటుంది. అంతేనా కదా? సో అక్కడ మీ రోజు చాలా కృషి. అంటే ఏదైనా ఒక చిన్న సమస్య నేరంగా పరిణమించకుండా ఉండడం కోసం మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. అప్పుడు గ్రామంలో ఈ కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, గొడవలు కానీ, ఒకరినొకరు కొట్టుకోవడం కానీ, నేరం కానీ జరగకుండా ఉంటుంది. అలా నేరం జరగకుండా ఉంటే ఇంకంతకన్నా మనకి కావాల్సింది ఏముంది? మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి ఒక్క సర్వీస్ గ్రామ స్థాయిలోనే జరగాలి. ఒక గ్రామమే ఒక ప్రభుత్వం లాగా పనిచేయాలి.